దాడులు చేస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలను మూయిస్తున్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాడులు చేశారు. అత్యవసరమైన వాటిలో మెడికల్ షాపులు ప్రధానమైనవి. అక్కడ ఎవరూ బేరమాడరు. ఎంఆర్పి ఎంత ఉంటే అంత చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. అదే ఆసరాగా చేసుకున్న కొందరు గడువు దాటిన మందులను కూడా విక్రయిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో ఫార్మసిస్టులు కూడా ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గత 2 రోజులుగా విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. విజిలెన్స్ ఏఎస్పీ రజని ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చీరాలలో పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు. సంగం థియేటర్ వద్దనున్న శంకర్ మెడికల్ షాప్, అభిరుచి రెస్టారెంట్ క్రిందన్న శ్రీనివాస్ మెడికల్ షాపులో అధికారులు తనిఖీలలో కాలం చెల్లిన మందులు, సోపులు, పేస్టులు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో వెల్లడైన అంశాలతో పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తనిఖీలో విజిలెన్స్ డిఎస్పీ అంకమ్మరావు, సిఐ బిటి నాయక్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్విన్ సుల్తానా, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఆయుష్ ఇన్స్పెక్టర్ సింగయ్య, సిబ్బంది ప్రసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లీగల్ మెట్రాలజీ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో రైడ్స్ అస్టిన్ ల్యాబ్ ఆఫీస్ గారి ఆధ్వర్యంలో రైడ్స్ కండక్ట్ చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పైరీ మెడిసిన్స్, అలాగే స్కూల్ మెడిసిన్స్ చాలా ఉన్నాయా, ఒక లేబర్ యాక్ట్ ప్రకారం అన్నీ మేము ప్రాపర్గా రికార్డ్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు లేదంటే ఆ యాక్ట్ మీద మేము ఇదివరకు షాపులు రైడ్ చేసేది అవి మరి కన్సల్టేట్ చేసి గవర్నమెంట్కి దీన్ని మెడికల్ షాపులు బాగా రన్ చేయాలని రికమెండ్ చేసుకుంటాం. ఇప్పుడు వరకు జరిగినట్లు ఏమన్నా అలాగే ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఎక్స్పైరీ కూడా ఉంటుంది అది ఒకటి పెట్టి. అలాగే కొన్ని షాపుల్లో ఫార్మాసిస్ట్లు లేకుండా మందులు ఉంటున్నారు. అందువల్ల చూసినటువంటి ర్యాండమ్గా చెప్పినట్టు నాలుగు చూసినటువంటిలో ఫార్మాసిస్ట్లు చేయాలి. అట్లా ఇంప్రూవ్ చేయడం కోసం గవర్నమెంట్.